నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 తెలుగు ఛానల్. దిస్ ఇస్ అను, దిస్ ఇస్ రాజ్. అండ్ ముందుగా న్యూస్ 9 ప్రేక్షకులందరికీ, మా ఇద్దరు తరపున, మా ఛానల్ తరపున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. yes yes ఈరోజు టాపిక్ ఏంటంటే రంజాన్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే రంజాన్ స్పెషల్ కాబట్టి. ఈరోజు అండ్ ముందుగా మీకోసం స్పెషల్ రంజాన్ పండుగతో స్పెషల్ గా ఉన్నాం. ఓకే, అండ్ ముందుగా భాయోర్ భయనో అందరికి రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అండ్ ఇంకా చెప్పు, అంటే రంజాన్ అనగానే గుర్తుకొచ్చేది హలీం. ఎస్ ఎగ్జాక్ట్లీ, హలీం అనే హలీం, రంజాన్ అనగానే హలీం. స్పెషల్ అంటే ఈ వన్ మంత్ మొత్తము, అంటే అది ఎక్కడ రంజాన్ పవిత్రమైన పండుగ ముస్లింలు భావిస్తారు కాబట్టి వన్ మంత్ పండుగకి ముందు నుండే వాళ్ళు ఉపవాసాలు అలా ఉంటారు. అంటే రంజాన్ మాసం అని ఉంటది, వన్ మంత్ అంటే 40 డేస్ ఏమో ఉంటది. ఖచ్చితంగా వాటర్ తాగకుండా ఎంత సత్యంగా, ఇంత కఠినంగా అంటే వాళ్ళు కఠినమైంది అది కూడా వాళ్ళు అలా పాటిస్తారు, అది పవిత్రమైంది కాబట్టి అలా పాటిస్తారు. చాలా అసలుకి వన్ మంత్ ఇఫ్తార్ విందులు అది ఇది అని చాలా హడావిడి హడావిడి ఉంటుంది తెలుసా. అసలు ఎంత వాళ్ళంత మళ్ళీ ఆ పాస్టింగ్ ఉండి కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ అది అంటే వాళ్ళు కనీసము మనకి ఇది వస్తుంది కదా అది కూడా మింగొద్దు వాళ్ళు, అది కూడా మింగకుండా అంటే వాటర్ తాగకుండా అది కూడా మింగకుండా చిన్న చిన్న పిల్లలు ఉంటారు తెలుసా. అసలు అవసరం, నేను కూడా ఉన్నా నా 7th క్లాస్లో. ఎట్లా అంటే అసలు అది దేవుడు నిజంగా ప్రతి దాంట్లో, ఇప్పుడు మన దాంట్లో కూడా శివరాత్రి కానీ అదని ఇదని ఉపవాసాలు కామన్గా ఉంటారు. అండ్ ప్రతి దేవుడు ప్రతి మతాలలో ఉపవాసాలు ఉన్నాయి, బట్ దీంట్లో ఏంటంటే స్పెషల్ వచ్చేసి వాళ్ళు అబద్ధం ఆడరు అసలుకి. అంటే జనరల్గా ఆడచ్చు, బట్ ముస్లిం పెద్దవాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ ముస్లిం అంటే మాసంలో, ఐ మీన్ రంజాన్ మాసంలో వాళ్ళు ఉండే ఫాస్టింగ్ దేవుడు ఏంటనంటే ఏ అంటే ముస్లిం వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి అన్నం అయితే ఎవరికైతే దొరకదో ఆ ఈ మాసంలో ప్రతి ఒక్కరు పుష్టిగా తింటారు అన్నటి నమ్మకం, దొరకని వాళ్ళు కూడా తింటారు ఏదో విధంగానన్న వాళ్ళ దగ్గర ఫుడ్ అనేది వెళ్తుంది. అంటే అంటే ఎలా అంటున్నా అంటే ఉపవాసాలు ఉండడం వల్ల, ఉపవాసాలు ఉండడం వల్ల అంటే ఇది పవిత్రమైన మాసంగా భావిస్తారు కదా, సో ఉపవాసం ఉండడం వల్ల అని కాదు కానీ దేవుడు కరుణిస్తారన్నమాట ఈ కాలంలో అని అంటారు పెద్దవాళ్ళ నమ్మకం ఇది. బట్ ఏదేమైనా కానీ రంజాన్ అనగానే హలీమ బా, ఇక హలీమ్ గురించి చెప్పాలంటే ఇక ఇంత చెప్పినా చాలదు. మై ఫేవరెట్ 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 ఐటమ్ దీంట్లో నాన్ వెజ్లో హలీమ్ పర్ఫెక్ట్ ఫస్ట్ ప్లేస్లో. సార్ నీకు నాకు హలీమ్ అసలు నచ్చదు, నేను ఇప్పటి టేస్ట్ కూడా చేయలే. అవునా, అయితే నేను చేపిస్తాను. సరిపోదు, సరే కరెక్ట్ లే, ఒక చెంచా కూడా తినిపించలేనా, దిష్టి దిష్టి పడేసింది చెంచా తినిపిస్తావు. అదేం కాదు కానీ సరే, హలీమ్ అంటే హలీమ్ అనగానే చికెన్ మటన్ కూడా ఉంటుంది దీంట్లో, 2 టైప్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ నాకు రంజాన్ అనగానే సేమ్యా బాగా ఇష్టం. సేమ్యా అవును, ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు అవును. ఈరోజు చూసావా ఇవాళ పండుగ స్పెషల్ కాబట్టి సో ట్రాఫిక్ే లేదు బా, అసలుకి ఇంత ట్రాఫిక్ లేదు తెలుసా, పీస్ఫుల్ గా అసలు ఎక్కడ వాళ్ళు అక్కడ అసలు ఎక్కడా లేరు. సో రంజాన్ అనగానే ఇంకా ఇంకా ఏం గుర్తుకొస్తుంది నీకు స్పెషల్ గా? లేదు ఈ టైంలో నమాజ్ చేసేటప్పుడు అక్కడ అంతా ఆఫ్ చేసేసి మొత్తం నమాజ్ చేస్తారు. అంటే ఇంకొకటి, ఎక్కడైనా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి అంటాం కదా, దీనికి నిదర్శనం హైదరాబాద్ లో చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ చూసినా కంపల్సరీ ఎంత ముస్లింస్ పండుగనైనా, అంటే ముస్లింస్ పండుగ కూడా హిందువులు కూడా అంటే వాళ్ళ ఏమంటారు ఈద్ ముబారక్ చెప్పుకోవడాలు, అంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పుకోవడం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చాలా మంది విష్ చేస్తారు, అంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా నన్ను పిలుస్తారు అలా. అంటే నాకు కూడా చాలా ఫ్రెండ్స్ ఉంటారు, అంటే మా ఊళ్ళో కూడా రంజాన్ రాగానే మేము ముబారక్ వాళ్ళు చెప్పుకుంటాం, వాళ్ళ పండుగ మనం చెప్పుకోవడం. ఇది కూడా ఒక చెప్పాలంటే దేశంలో ఇది ఒక హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది అప్పటి నుంచి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని.
సో ఇంకా అంటే రంజాన్ అనే ఇంకా ఈ మాసంలో ఫస్ట్ నాకు గుర్తుకు వచ్చేది హలీమ బాలిన్ తర్వాత సేమియా. అంటే సేమియా అంటే పండగ ఈ రోజు కాబట్టి శివరాత్రిలా మనము నైట్ మొత్తం భజనలు చేసుకుంటూ ఉంటాం కదా టెంపుల్స్ లా, అలా ఇళ్ళ కూడా జగనేకి రాత అని ఒక నైట్ ఉంటది పండగ రెండు రోజుల ముందు ఉంటది అనమాట. వాళ్ళు కూడా నైట్ అంతా అల్లాని అంటే ఆరాధిస్తూ మసీట్లలో అది ఏమంటారు దాన్ని నమాజ్ చేసుకుంటా ఉంటారు. చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు రంజాన్ మాసంలో ఇంత ముందుకు ప్రతి దానిలో కాకుండా ఈ నెలలో నమాజ్ చేయడం చాలా పవిత్రము, చాలా గొప్ప. అంటే వాళ్ళకి నాకు ఇంకొకటి బాగా నచ్చుద్ది వీళ్ళలో ఏంటి అని అంటే వీళ్ళ అంటే సాంప్రదాయం ఎట్లా అంటే మామూలు ఇదే మాసంలో అని కాదు వేరే డేస్లలో కూడా అదర్ డేస్లలో వాళ్ళు వాటర్ తాగేటప్పుడు కూడా వాటర్ కూర్చొని తాగుతారు. వాటర్ వాళ్ళు కూర్చొని తాగుతారు, నిల్చొని తాగరు అసలు. చాలా తక్కువ మంది అది రాంగ్లే కానీ ఎక్కడ కూర్చొని తాగరు. బట్ ఏంటంటే కూర్చొని తాగు తప్పని పరిస్థితిలో నిల్చొని తాగుతారు కావచ్చు, కానీ నేను చూసిన దగ్గర అయితే దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళైతే 100% వాళ్ళు షాప్లలో ఉన్నా కానీ కూర్చొని తాగుతారు వాళ్ళు వాటర్. కూర్చొని అంటే కింద కూర్చొని కాదు చేతి మీద కానీ అలా అలా కూర్చొని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ ఉంటాం. కీప్ వాచింగ్ న్యూస్ అండ్ తెలుగు ఛానల్.